హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఆర్బీకేర్లో అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఐదు వేల రెండు వందల కొత్త ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లు మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు రావటం జరిగింది సో ఏ విధమైన కొత్త ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమి ఉండబోతున్నాయి వీటికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రానున్నాయి అనే విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం అదేవిధంగా మనం గమనించినట్లయితే గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి రెండు వేల ఇరవైలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల కావటం జరిగింది ఎంతవరకు వీటికి ఇంకా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు సో లాస్ట్ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్లోనైన వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల అవుతాయనుకుంటే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి విడుదల కాలేదు ఈ సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ లో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన అన్ని ఉద్యోగాలు కూడా రిలీజ్ అవుతాయని చెప్పి నిరుద్యోగ ఆశావాకులు ఎదురు చూస్తున్నారు సో అయితే అఫీషియల్గా గా ఈ రోజు ఇన్ఫర్మేషన్ రావడం కొంత ఉత్సాహం అయితే నెలకొంది నిరుద్యోగుల్లో సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం సో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చూసిన వారందరూ కూడా ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లీడర్షిప్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలసిమల్లో ఆల్మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే లో త్వరలో ఐదు వేల రెండు వందల పోస్టులు భర్తీ అని చెప్పి మనకి టైటిల్తో తో ఈ ఆర్టికల్ ఆంధ్రప్రబా న్యూస్లో రావడం జరిగింది సో క్లియర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు ఖాళీగా ఉన్న ఐదు వేల రెండు వందల పోస్టులను భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ శ్రీధరి అప్పలరావు చెప్పడం జరిగింది సో ఈయన వచ్చేసి విశాఖలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జగనన్న పాలు విలువ శ్రీకారం గురించి మాట్లాడుతూ మీడియాతో అయితే ఈ విషయం చెప్పడం జరిగింది అయితే ఐదు వేల రెండు వందల పోస్టులు ఆర్బీకేలో భర్తీ చేస్తున్నారు ఇది బాగానే ఉంది కాకపోతే ఏ విధమైన కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కనుక మనం గమనించినట్లయితే సో జగనన్న పాల విలువ అనేది రైతులకు సంబంధించి పాడి పరిశ్రమకు సంబంధించింది కాబట్టి సో పాడి పరిశ్రమకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే సంవర్ధక శాఖ నుంచి జాబ్స్ రిక్రూట్ చేయాల్సి ఉంటుంది సో వీరికి కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే ఆనిమల్ హస్బెండరీ ఉద్యోగాలను ఇవ్వనున్నారు సో అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక వెటనరీ అంబులెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెటనరీ అంబులెన్స్ కూడా ఇంకా సిబ్బంది కావాలి కాబట్టి కొత్త ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి వీరందరినీ కూడా రైతు భరోసా కేంద్రాలకే అనుసంధానం చేస్తున్నారు కాబట్టి సో ఇక ఆర్బీకేలో ఇంకా త్వరలో ఐదు వేల వందల పోస్టులు భర్తీ అని చెప్పి మనకి ఈరోజు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఏదేమైతేనేమి త్వరలో రాబోతున్న జాబ్ క్యాలెండర్లో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఇంకా ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి గత రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది ఎవరైనా చూడనట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసి తెలుసుకోండి సో త్వరలో రానున్న జాబ్ క్యాలెండర్లో ఈ ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో గురించి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చినా మన ఛానల్లో ఒక వీడియో రూపంలో తీసుకుంటాము జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి అదేవిధంగా రాష్ట్రంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ చిన్న జాబ్ నోటిఫికేషన్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాను కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద సెషన్లో తెలియజేయండి ఇంకా ఈ పేపర్ క్లిప్ నుంచి మన టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వడం ట్రై చేయండి ఇటువంటి లేటెస్ట్ పేపర్ క్లిప్స్ మరియు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కూడా మీ మిస్ ఉండొచ్చు సో ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే